డాక్టర్ అఖిల ప్రగడ. ఈ వీడియోలో వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాం. వారికోస్ వెయిన్స్ ఎవరిలో వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి, మనం ఇంట్లో ఉండి కొంతవరకు ఎలా తగ్గించుకోవచ్చు, అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయో చూద్దాము. మొదటిగా మన శరీరం మొత్తానికి గుండె రక్తం అనేది సరఫరా చేస్తుంది. అయితే ఏమవుతుందంటే మన బాడీలో చెడు రక్తం అంతా వెయిన్స్ అంటే సిరుల ద్వారా గుండెకి వెళ్ళి, గుండె నుంచి లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫికేషన్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ గుండెకి వెళ్ళి, గుండె నుంచి అన్ని బాడీ పార్ట్స్కి మంచి బ్లడ్ అనేది సప్లై అవుతుందన్నమాట. సో ఇది ప్రాసెస్. అయితే ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల వెయిన్స్లో అంటే సిరుల్లో బ్లడ్ పైకి వెళ్ళాల్సినది ఒక్కొక్కసారి వాల్వ్స్ సరిగ్గా పనిచేయక, లేదా వెయిన్సే సరిగ్గా అంటే వెయిన్స్లో వాల్వ్స్ ఉంటాయి అవి దెబ్బతినడం వలన కానీ, వెయిన్స్ కొంచెం దెబ్బతినడం వలన కానీ వారికోస్ వెయిన్స్ అనే సమస్యని చూస్తూ ఉంటాము. వారికోస్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే లక్షణాలని బట్టి స్టేజెస్గా విభజించబడింది. సో మొదటి స్టేజ్లో ఎలా అంటే కాలు బాగా లాగేసినట్టు, గుంజినట్టు ఉంటుంది, కొంచెం నొప్పని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే వీళ్ళకి బ్లూయిష్ అండ్ గ్రీనిష్ కలర్లో ఆ వెయిన్స్ అనేవి బాగా నోటిసిబుల్గా కనిపిస్తాయన్నమాట. సో ఇది స్టేజ్ వన్లో చూడొచ్చు. అండ్ స్టేజ్ టూలో ఏంటి అంటే ఆ వెయిన్స్ దగ్గర చర్మం అంతా గట్టిగా అయిపోతుంది, దీన్ని లైపోడెర్మాటోస్క్లెరోసిస్ అంటాం. సో అలా స్టేజ్ టూలో చూస్తాం. అండ్ స్టేజ్ త్రీలో ఏమవుతుందంటే పుండు పడిపోతుంది ఆ ఏరియాలో అంటే కాళ్ళ దగ్గర పుండు పడిపోతుంది. అండ్ అది ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే రక్తస్రావం అంటే బ్లీడింగ్ అవుతుంది ఆ పుండు నుంచి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన నుంచొని ఇలా మాట్లాడుతూ ఉండగా తెలియకుండానే మన దాని అంతటికి అది రక్తస్రావం అనేది జరుగుతుంది. సో ఇలా వారికోస్ వెయిన్స్ అసలు ఇబ్బంది లేకుండా ఉన్న స్టేజ్ నుంచి విపరీతమైన ఇబ్బంది పెయిన్స్తో సఫర్ అయ్యేంత వరకు ఉంటుందన్నమాట. ఎక్కువగా వారికోస్ వెయిన్స్ ఎవరిలో చూస్తామంటే లాంగ్ అవర్ స్టాండింగ్, ఎక్కువ నుంచొని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదండి, కానిస్టేబుల్స్ కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కువసేపు నుంచి ఉంటారు. మన టీచర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ లాంగ్ స్టాండింగ్ అవర్స్ 8 hours 9 hours ఎక్కువసేపు నుంచున్నప్పుడు ఏంటి అంటే ఈ వారికోస్ వెయిన్ సమస్యతో బాధపడతారు. వీళ్ళే కాకుండా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా లాంగ్ సిట్టింగ్, ఎక్కువ 8 hours 9 hours కంటిన్యూస్ కూర్చోవడం వల్ల కూడా వారికోస్ వెయిన్ సమస్యతో బాధపడచ్చు. ఇదే కాకుండా ఒబేసిటీ అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళకి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. సో వారికోస్ వెయిన్ ప్రాబ్లం మనకు ఉందో లేదో ఎలా తెలుస్తాయి అంటే ముఖ్యంగా లక్షణాల ద్వారా, అంటే కాళ్ళు ఆగడము, ఈ బ్లూయిష్ కలర్లో కనిపించడము ఇలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. లేదు అంటే డాక్టర్ స్కాన్ ఉంటుందన్నమాట. సో ఆ స్కాన్లో కూడా వెయిన్స్ ఎంతవరకు దెబ్బతిన్నాయి, ఏ వెయిన్స్ దెబ్బతిన్నాయి అనేది తెలుసుకోవచ్చు. సో వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో కప్పింగ్ థెరపీ అండ్ హిజామా థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు ఇక్కడ మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం కాబట్టి ఆ వెయిన్స్ అనేవి బ్లడ్ సరిగ్గా పైకి హార్ట్కి తీసుకెళ్ళలేకపోతున్నాయి, అండ్ అక్కడ చెడు రక్తం ఉండిపోతుంది. కాబట్టి దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే కప్పింగ్ థెరపీ. సో మీకు కాలు మీద ఆయిల్ అనేది అప్లై చేసి ఆయిల్ కప్పింగ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలానే హిజామా థెరపీ అంటాము, అండ్ వెట్ కప్పింగ్ అని కూడా అంటారు. సో అక్కడున్న చెడు రక్తాన్ని తీసేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యి వెయిన్స్ అనేవి హెల్దీగా అవుతాయి. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఓజోన్ థెరపీ. ఈ ఓజోన్ థెరపీ వల్ల వారికోస్ వెయిన్స్ 100% తగ్గిపోతాయి. ఎంత బాగా తగ్గిపోతాయి అంటే ఇంతకుముందు మీరు వారికోస్ వెయిన్స్తో అసలు బాధపడ్డామా అని కూడా మర్చిపోతారు. సో అంత బాగా వర్క్ అవుతుంది ఈ ఓజోన్ థెరపీ. ఏంటంటే పుండు, ఇందాక చెప్పుకున్నట్టు పుండ్లు పడతాయని చెప్పాం కదా, సో ఆ పుండు పూర్తిగా నయమైపోయి ఆ వెయిన్స్ యొక్క హెల్త్ అంటే ఆ వెయిన్స్ చక్కగా దెబ్బతిన్న వెయిన్స్ వాల్వ్స్ని తిరిగి చక్కగా పనిచేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా మన దగ్గర చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. వారికోస్ వెయిన్స్తో బాధపడే వాళ్ళకి లేదా వారికోస్ వెయిన్స్ రాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ పాటించండి. సో ఉద్యోగరీత్యా లేదంటే మనం రోజువారీ చేసే పని రీత్యా ఎక్కువసేపు కూర్చోవడము, కదలకుండా కూర్చోవడము, అలానే ఎక్కువసేపు నుంచోవడం అనేది జరుగుతుంది. సో మీరేం చేస్తారంటే 20-20 rule అంటే ప్రతి అంటే ఎక్కువసేపు కూర్చొని కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళు, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ కంప్యూటర్ వర్క్ ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నవాళ్ళు ఈ 20-20 rule అనేది పాటించండి. సో ఇదేంటి అంటే ఫర్ ఎవ్రీ 20 minutes టేక్ అ బ్రేక్ ఆఫ్ 20 seconds.
సో 20 మినిట్స్కి ఒకసారి జస్ట్ మీ పాదాలు ఉంటాయి కదా, పాదాలని ఇలా ఇలా ఆడించడము, లైట్గా పిక్కల్ని వాటిని స్ట్రెచ్ చేసుకోవడము, అండ్ ఎక్కువగా మీకు కుదిరితే కనుక ఆఫీస్లో కాలు బాసపట్లు వేసుకొని కూర్చోవడము, అంటే అప్పుడు ఏమవుతుందంటే కాలు టువర్డ్స్ ద హార్ట్ ఉంటాయి, సో సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందన్నమాట. అయితే లాంగ్ అవర్స్ స్టాండింగ్ ఉండే వాళ్ళు ఏంటి అంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అని మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఈ కంప్రెషన్ స్టాకింగ్స్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది, మీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఆ ప్రెషర్ అనేది అంటే అంత టైట్గా ఉంటాయన్నమాట. కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే ఏం లేదు, ఒక సాక్స్ లాగా ఉంటుంది పొడుగ్గా, అది కాలికి తొడుక్కోవడమే. సో ఎక్కువ లాంగ్ అవర్స్ స్టాండింగ్ వాళ్ళు ఏంటి అంటే కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేయడం వలన ఆ ప్రెషర్కి ఆ బ్లడ్ ఫ్లో అనేది కిందకు వెళ్ళిపోకుండా పైకి టువర్డ్స్ హార్ట్ అనేది డైరెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ డైలీ మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వలన కూడా మీ కాఫ్స్ అవన్నీ స్ట్రెంగ్తెన్ అయ్యి మజిల్స్ కాఫ్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మనము ఊబకాయంతో బాధపడే వాళ్ళలో వారికోస్ వెయిన్స్ ఖచ్చితంగా చూస్తాం, కాబట్టి మీ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవాలి. చాలామంది ఏంటి అంటే వెయిట్ సడన్గా పెరిగిపోవడము సడన్గా తగ్గిపోవడము ఇలా చూస్తూ ఉంటాం, అంటే ఒక 10 కేజీస్ పెరిగిపోగానే బాగా డైట్ చేసి తగ్గిపోవడము ఇలా చేస్తూ ఉంటారు. సో అలా ఒక కరెక్ట్ వెయిట్ అనేది లేనప్పుడు మన శరీరంలో ఉన్న ఇతర అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. కాబట్టి మీ వయసుకి మీ హైట్కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలి, ఎంత బిఎంఐ ఉండాలి అనేది చెక్ చేయించుకోండి. ఇప్పుడు ఇంత టెక్నాలజీలో ఎక్కడికక్కడ మనకు అన్ని మెషిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో చెక్ చేయించుకొని అంతే మీ ఐడియల్ వెయిట్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీకు ఒక 66 ఉండాలనుకోండి, ఆ 66 కేజీలు అలా మెయింటైన్ చేయండి. ఒకేసారి 50కి వచ్చేయాలి తగ్గిపోవాలని కాకుండా ఆ వెయిట్ని మీరు మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ మీరు విజయవాడలో ఉంటే కనుక మేము ఫ్రీగా వెయిట్ బిఎంఐ అన్నీ చెక్ చేసి మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తాము, కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వండి.